అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. ఎండ్ గోల్డ్ బయర్స్. వెల్కమ్ టు మై ఛానల్. పార్టీలో జరిగిన దానికి బాలుని నిందించిన మీనా, అసలు నిజాన్ని బయట పెట్టిన బాలు, అసలు పార్టీలో ఏం జరిగింది, ఏమైంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. సత్యం ఫ్రెండు అయితే తన కూతురు బ్యాచిలర్ పార్టీకి రమ్మని చెప్పి తన ఫ్యామిలీని పంపించమని అంటాడు. అప్పుడు ఇక మనోజ్ అయితే నేను రోహిణిని తీసుకువెళ్తాను నాన్న అని అంటాడు. నువ్వు కూడా మీనా, నేను నిన్ను తీసుకువెళ్తాను అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. అంతకన్నా ఏం కావాలరా, మీ ఇద్దరు కూడా వెళ్ళిరండి అని అంటూ ఉంటాడు సత్యం. తరువాత బాలు అలాగే మీనా, మనోజ్, రోహిణి, మౌనిక ఐదుగురు కూడా పార్టీకి అయితే బయలుదేరుతారు. అలా పార్టీకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక రోహిణి అయితే పార్టీలో తన ఫ్రెండ్ అయితే ఎదురుపడుతుంది. ఇక తన ఫ్రెండ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి అయితే ఏంటి, నా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు నా గతం గురించి తెలుసుకొని తను మనోజ్ ముందు ఏం మాట్లాడుతుందో ఏంటో అని భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మనోజ్ దగ్గరికి వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ అయితే. ఇక మనోజ్ అయితే హాయ్, ఎలా ఉన్నావు నువ్వు అని అంటూ ఉంటాడు రోహిణి ఫ్రెండ్నే. దాంతో ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. మనోజ్ తను నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. నాకు తెలుసు రోహిణి, తను నేను కాలేజీలో చదివేటప్పుడు నాతో పాటే చదివింది అని మనోజ్ అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇదేంటి, నా ఫ్రెండే మనోజ్ ఫ్రెండ్ కూడానా, ఇప్పుడు ఎలాగా ఏం చెయ్యాలి, ఏంటో అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక తన ఫ్రెండ్కి మనోజ్ అయితే రోహిణిని పరిచయం చేస్తాడు. తన పేరు రోహిణి, తను బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్ అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రోహిణి అనే పేరు చెప్పంగానే అంటే ఈ కళ్యాణి తన మొదటి పెళ్లి గురించి అంతా కూడా దాచిపెట్టి మనోజ్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా అని అంటూ ఆలోచనలో పడుతుంది. మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి అని మనోజ్ అయితే మరో పక్కకి వెళ్తాడు. ఏ, ఎలా ఉన్నావే అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. ఏంటి ఎలా ఉండేది, నీ పేరు కళ్యాణి కదా, రోహిణి అంటాడేంటి మనోజ్ అని అంటూ ఉంటే నీకు ఒక విషయం చెప్పాలి, నాకు పెళ్ళయిందని బాబు ఉన్నాడని నేను నిజం చెప్పలేదు, చెప్పకుండా మనోజ్ని పెళ్లి చేసుకుంటున్నాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక తన ఫ్రెండ్ అయితే నీకు గతం ఉన్నట్టే ఆ మనోజ్ గడికి కూడా గతం ఉందే, అది నీకు తెలియదంతే అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే మనోజ్కి ఇది రెండో పెళ్ళ అని స్టన్ అయిపోతుంది. మనోజ్కి రెండో పెళ్ళి కాదు, కానీ మనోజ్కి మొదటి పెళ్ళి, కానీ మనోజ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి మనోజ్ దగ్గర డబ్బులు తీసుకొని కెనడా వెళ్ళిపోయింది తన బాయ్ ఫ్రెండ్తో. అప్పటి నుంచి మనోజ్ అయితే ఇలా డిస్ప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది. అవునా, అసలు ప్రేమ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టాడు అని అంటూ ఉంటే, ఒకవేళ నువ్వు మనోజ్ని ప్రేమ విషయం అడిగావనుకో, రేపటి రోజున నీ పెళ్లి విషయం బయటపడుతుంది, కాబట్టి ఇద్దరు కూడా దాచిపెట్టుకున్న వాళ్ళు వాళ్ళ గతాన్ని దాచిపెట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండండి అని తన ఫ్రెండ్ అయితే, నాకు వేరే పార్టీ ఉంది, కనిపించి వెళ్దామని వచ్చాను అని వెళ్ళిపోతుంది. దాంతో ఇక రోహిణి అయితే ఊపిరి పీల్చుకుంటుంది. అంటే మనోజ్కి కూడా గతం ఉందన్నమాట, ఈ విషయాన్ని వాళ్ళు నా దగ్గర దాచిపెట్టారు. అప్పుడప్పుడు ఆ బాలు బెదిరిస్తూ ఉంటాడు మనోజ్ని, దీని గురించేనా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. తరువాత బాలు, మీనా ఇద్దరు బ్యాచిలర్ పార్టీలో చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా బాగా డ్యాన్స్ చేస్తున్న మీనాని అలాగే బాలుని చూసి మనోజ్ అయితే తట్టుకోలేకపోతాడు. తరువాత ఇక వాష్రూమ్కని వెళ్తాడు బాలు. వాష్రూమ్కని వెళ్ళిన తర్వాత బాలు పార్టీ అయ్యే వరకు బయటికి రాకూడదని, మీనాకి అప్పుడు కోపం వస్తుందని మనోజ్ ప్లాన్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళిన బాలుని లోపలే ఉంచి బయట గడియ పెట్టేస్తాడు. దాంతో బాలు లోపలే ఉండిపోతాడు. మీనా అయితే ఇక బాలు కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే మనోజ్ వచ్చి వాడెక్కడుంటాడో, ఫుల్గా తాగేసి వాడు ఎప్పుడో ఇంటికి పోయాడు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే మీనా అయితే నిజంగానే బాలు ఫుల్గా తాగేసి తనని పార్టీలోనే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడని చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా అసలు ఇలాంటి తాగిమోతిని ఎలా పెళ్లి చేసుకున్నావు మీనా,
ఒక ముద్దు లేదు, ముచ్చటా లేదు. వీళ్ళు కనీసం పార్టీలోకి వచ్చినప్పుడు డీసెంట్గా ఉండాలని బుద్ధి కూడా లేదా మీ ఆయనకి అని రోహిణి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది. మీనా అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడైతే బాలు ఉండడు గదిలో. బాలు లేకపోయేసరికి ఈయనేంటి ఇంట్లో లేడు కదా అని అనుకుంటూ తను నిద్రపోతుంది. ఉదయం అవుతుంది, పక్కనే చాప మీద పడుకొని ఉంటాడు బాలు. అయితే అర్ధరాత్రి ఎప్పుడు ఇంటికి వచ్చాడో తెలియని కూడా తెలీదు అని మీనా కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అన్నీ కూడా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. పార్టీ ఎలా జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ప్రభావతి, పార్టీలో మీ అబ్బాయి బాలు తన భార్యని వదిలేసి వచ్చేసాడట, అలాంటి వాడికి అసలు ఆ పార్టీలు ఎందుకు అని అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది మాటలు మీనాని అంటూ ఉంటే అప్పుడే మీనా చాలా బాధపడుతూ చీపురు తీసుకొని గదిలోకి వస్తుంది. గదిలోకి వచ్చిన మీనా, ఏయ్ ముళ్ళకంప లెగు పైకి ముళ్ళకంప అని గట్టిగా అరుస్తుంది. బాలు అయితే నిద్రలేచి ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని అంటూ ఉంటే గట్టిగా అరవకుండా నిన్ను నిదానంగా నిద్రలేపాలా అని అంటూ ఉంటుంది మీనా. అదేంటి మీరులో నుంచి నువ్వులోకి వచ్చేసావు అని బాలు అడుగుతూ ఉంటాడు మీనాని. అసలు నీలాంటి బండరాయికి అయినందుకు జీవితాంతం నేను ఇలాగే ఉండాలి, ఇలాగే చావాలి, ఒక ముద్దు లేదు ముచ్చటా లేదు, ఏంటో నా పాడు జీవితం అని తిట్టుకుంటూ ఉంటుంది బాలుని మీనా. అయితే అప్పుడే బాలు, నేనేం చేశానని తిట్టుకుంటున్నావు నువ్వు, అసలు చెప్ప పెట్టకుండా పార్టీలో నుంచి వచ్చేసింది నువ్వు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక మీనా అయితే చెప్ప పెట్టకుండా నేను వచ్చేసానా, అక్కడ మందు పోస్తుంటే తాగి పీతుల్లోకి తాగి బయటికి మీరే వచ్చేసారా, కనీసం భార్యని పార్టీకి తీసుకువెళ్ళానే తన్ని ఎలా ఉందో ఇంటికి తీసుకురావాలనే జ్ఞానం కూడా లేకుండా ఆ పార్టీలోనే తాగేసి బయటికి వచ్చేసావు. నేను అక్కడ రోహిణి మనోజు అవమానిస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాను అని అంటూ ఉంటుంది మీనా. అయితే నువ్వు నన్ను పొరపాటు పడుతున్నావు, అసలు ఏం జరిగిందో తెలుసా, నేను అసలు తాగనే తాగలేదు. నేను వాష్రూమ్కి నీతో చెప్పి వెళ్ళినప్పుడు నేను బయటికి వచ్చేటప్పుడు ఎవరో వాష్రూమ్ గడియ పెట్టేశారు, అందుకే నేను బయటికి రాలేకపోయాను. పార్టీ అయిపోయిన తర్వాత క్లీనింగ్ చేసేవాళ్ళు అప్పుడు వాష్రూమ్ డోరు తీశారు, అప్పటి వరకు ఒక్కడు కూడా వాష్రూమ్ వెళ్ళే రాలేదు అని బాలు అంటూ ఉంటాడు. జరిగింది తెలుసుకొని మీనా అయితే అసలు మిమ్మల్ని వాష్రూంలో గొళ్ళెం పెట్టింది ఎవరు అని అనుకుంటూ ఉంటుంది మీనా. ఒకవేళ మీరు అటువైపుగా వెళ్తే అక్కడ సీసీ ఫుటేజులు ఉంటాయి చూడండి అని అంటూ ఉంటుంది. అమ్మయ్యా నువ్వులోంచి మీరులోకి వచ్చేసావు అంటే నేను చెప్పింది నమ్మావు అని బాలు చెప్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి పార్టీలో మనోజ్ చేసిన పని బాలు తెలుసుకుంటాడా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.